రక్షణ న్యాయ వ్యవస్థల సంఘర్షణ వైపుకి వెళ్తుందా తెలంగాణ కోర్టులో? ఇప్పుడు అది కీలకమైనటువంటి పరిణామం. ఇంతకు ముందు కూడా శాసనసభ వ్యవహారాలు ఫైనల్ స్పీకరే కరెక్ట్, కానీ ఆ స్పీకర్లు దారి తప్పితే, తమకున్న విచక్షణ అధికారాలను విచక్షణ లేకుండా ఉంచుకుంటే, దానికి సజీవ సాక్ష్యం క్రిందసారి కోడెల శివప్రసాద్ గనక రోజాకి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి, లేదా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చివరి రోజు దాకా వాళ్ళని కాపాడుకొచ్చి పార్టీకి లాయల్టీ ప్రదర్శించారు, కానీ ప్రజాస్వామ్యానికి నైతిక విలువలకి ఏమాత్రం లాయల్టీ ప్రదర్శించలేదు. అందుకనే ఆయన అంత్యదశలో కూడా ఆయన పట్ల సింపతి రాలేదు జనానికి. సంస్కారహీన రాజకీయానికి స్పీకర్ అనే పదవిని అడ్డుపెట్టి చేసినటువంటి పరిస్థితి. ఆ మధ్యన కర్ణాటకలో ఇదే జరిగితే కోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు ఇచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళని ఇది ఏడాది పాటు సస్పెండ్ చేస్తే నీకు హక్కు లేదని చెప్పింది, నీ టెన్యూర్ వరకే హక్కు ఉందని చెప్పింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా పరిణామం అదే. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలని ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు, బట్ ఆ సస్పెన్షన్ కాగితం ఇవ్వండి మేము కోర్టుకి వెళ్తామంటే ఇవ్వాల. దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో చివరికి నోటీసులు ఇవ్వమంది, నోటీస్ తీసుకోలేదు శాసనసభ. అదే అంటే ప్రివిలేజ్ అన్నటువంటి దాంట్లో. ఇప్పుడు దాని మీద సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు ధర్మాసనము. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం మీద సీరియస్ అయ్యి రిజిస్ట్రార్ జనరల్ సిపి ఇద్దరిని వెళ్ళి స్వయంగా నోటీసులు ఇవ్వమని ఆదేశించి సాయంత్రానికి విచారణ వాయిదా వేసింది. సాయంత్రానికి మరి వీళ్ళు తీసుకుంటారా లేదా అన్న దాని మీదన ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.